30 లక్షలు పెట్టి నేను ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను సార్. నాకు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళు ఒక 1 crore దాకా లోన్ ఇచ్చారు. ప్లస్ నా దగ్గర 25 మెంబర్స్ దాకా వర్క్ చేస్తుంటారు సార్ ఈ ఫ్యాక్టరీలో. దీన్ని రన్ చేస్తున్నాం సార్. వర్కింగ్ క్యాపిటల్ కింద ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళు ఆఫ్టర్ 3 ఇయర్స్ కి పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు 1 ఇయర్లో ఇస్తారని చెప్పి ఏదో చేశారు సార్. కానీ ఫ్యాక్టరీ డెవలప్ అయ్యి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ 89 lakhs దాకా నాకు రావాలి సార్. అది ఈ విడతలో నాకు వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎవరూ చేయలేని పని మీరు చేశారు సార్. నేనున్నాను నేను విన్నాను అనే నినాదాన్ని మీరు రుజువు చేశారు సార్. మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి ఇండస్ట్రీలు కొంచెం కొంచెం ఎదుగుతూ పోతాం సార్. మీరు ఎప్పుడు చల్లగా హ్యాపీగా ఉండాలి సార్. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ 4th మంత్, 5th మంత్, 6th మంత్ డిమాండ్ ఛార్జెస్ కూడా కట్టకర్లేదని చెప్పి మీరు జీవో కూడా పాస్ చేశారు సార్. అది చాలా ఆనందంగా ఉంది సార్. కొంత ఒక 5 lakhs, 6 lakhs అయితే అప్పు తెచ్చుకొని పెట్టదు సార్. 1.5 lakh కరెంట్ బిల్ తేవాలంటే ఒరే 1.5 lakh వచ్చిందే అనుకోని లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడతాం సార్ మేము. అట్లాంటిది మాకు ఆ డిమాండ్ ఛార్జెస్ కూడా తగ్గించమని చెప్పి మీరు చెప్పారు. ఈ COVID-19 ఆర్థిక మాంద్యం చిత్తు చిత్తు అయిన సమయంలో ఏ స్టేట్ తీసుకొని నిర్ణయాన్ని మీరు తీసుకొని ది హీరో అనిపించుకున్నారు సార్. 100% కంగ్రాచులేషన్ సార్ మీకు. మాకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్తాం సార్ మేము. స్థాయి స్థాయి పెరిగి మా కింద ఉండే వాళ్ళు 10 మందికి మేము అన్నం పెట్టాలని కొత్త పరిశ్రమలు తేవాలని మాకు ఒక ఆలోచన వస్తుంది సార్. ఏపీఐసి గుళ్ళాపల్లిలో నాకు సాయి గీతిగా గ్రానైట్ అని ఇంకో ఫ్యాక్టరీ ఉంది సార్. 2014లో సబ్సిడీ శాంక్షన్ అయింది సార్. వస్తుంది 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 అని 2019 వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఎవరు సార్? ఏ గవర్నమెంట్ కావాలి సార్ మాకు? మమ్మల్ని ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ మాకు కావాలి సార్. మేము ఎప్పుడు మీతోటే ఉంటాం సార్.